అందుబాటులో తీసుకొచ్చింది కల్లాలని. ఇప్పుడు కల్లాలు కట్టించి ఎన్ఆర్ఐజి కింద రైతు వేదికలు కట్టించి ఇవన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఆ కల్లాల పైసలు వాపసు అయింది, 150 కోట్లు వాపసు అయింది, ఈ రైతు వేదికల పైసలు వాపసు అయింది, ఇవన్నీ మా పైసలని దేశం చెప్తుంది. ఏం మర్యాద, అది ఏం బుద్ధి? వాళ్ళ జేబులకు వెళ్ళిస్తురా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిస్తురా, లే మోడీ ఇంట్లోకి వెళ్ళిస్తురా, లే మోడీ తింటా ఏదైనా సొమ్ము తెచ్చిస్తుండ మోడీ ఇంకా బయటకి తెచ్చిస్తుండ. అరే మన సొమ్ము, మన ప్రజల సొమ్ము, మన ప్రజల అభివృద్ధి, దేశానికి మనం అభివృద్ధి చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. నువ్వు ఒక ప్రైమ్ మినిస్టరు, మా సీఎం కేసీఆర్ గారు ఒక సీఎం గారు, దేశ సీఎం, రాష్ట్ర సీఎం గారు, ఇవన్నీ ఉన్నప్పుడు ఒకరికొకరికి లింక్ ఉంటుంది. దాంట్లో భాగంగానే కల్లాలు ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటాం. ఇప్పుడు రకరకాలుగా చెప్తూ ఇవన్నీ కూడా డబ్బులు వాపసు చేయండి, కల్లాల పైసలు వాపసు చేయండి, రైతు వేదికలు వాపసు చేయండి, మేము ఆ పండు పై వాపసు చేయండి అంటే చెప్తే నువ్వు ఎందుకు ఎందుకు ఇవ్వాలి, నీకు ఎందుకు ఇవ్వాలి? ఇలా పెద్ద ఎత్తున మా సీఎం ఆదేశాల, మా సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మేమంతా రైతులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసింది. మేము వదలం ఎందుకు? మా అన్ని రాష్ట్రాలను అట్లే వాపసు అడుగు, అన్ని రాష్ట్రాలను అడుగు, ఎందుకు అడుగుతావు వాపసు? నీకేం రైట్ ఉంది డబ్బు వాపసు అడుగుతాందుకు? నీకేం హక్కు లేదన్నా? మా పైసలు మాకు ఇస్తున్నావు, మేము 10 రూపాయలు ఇస్తే నువ్వు 5 రూపాయలు మాకు వాపసు ఇస్తున్నావు, 5 రూపాయలు కూడా నువ్వు వాపసు అడుగుతావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు విదేశాలకి చెప్పిస్తున్నావు? పెద్ద పెద్ద 12 లక్షల కోట్లు బ్యాంకులనే కొట్టి ప్రజలనే కొట్టి మోసం చేసి విదేశాలకు పారిపోతే వాళ్ళని పట్టుకునే విధి లేదు. కానీ ఇప్పుడు మా రైతులకు కల్లాలకు పెట్టే పైసలు, ఈ కళ్యాణకు కానీ ఇవన్నిటికి పెట్టే పైసలు నువ్వు ఎట్లా వాపసు అడుగుతూ, ఏ పద్ధతి అడుగుతూ? కాబట్టి వచ్చేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ, మా సీఎం కేసీఆర్ గారు ఎవరిని వదలము మేము. వచ్చేదంతా కూడా కిసాన్ ప్రభుత్వమే, ఎందుకంటే రైతులను దేశమంతా కూడా, భారతదేశం అంతా కూడా ఏదైతే తెలంగాణ మాదిరి ఉన్నామో, తెలంగాణ రాష్ట్రంగా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నామో అదే పద్ధతిలో దేశంలో కూడా అన్ని రాష్ట్రాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా దేశ ప్రధాని. నేను బండి సంజయ్ ఒకటే ఒక సవాల్ చేస్తాను లాస్ట్. మా తెలంగాణ రాష్ట్రం లెక్క 12,700 గ్రామాలు అన్ని రకాల కూడా అభివృద్ధి చెందింది. తాగునీరు కానీ, సాగునీరు కానీ, హరితారం కానీ, మన డంపింగ్ యార్డ్ కానీ, గ్రేవి యార్డ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసినాం 24 గంటల కరెంట్. దేశంలో ఇంకేదైనా రాష్ట్రంలో ఈ పద్ధతిలో అభివృద్ధి చేస్తే నేను ఇప్పుడే నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి నేను బీజేపీ రాష్ట్రం పరిపాలిస్తుంది. 19 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మా తెలంగాణ లెక్క అన్ని రకాలు కూడా తాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా, తాగునీరు, కరెంటు, ఈ రైతు బంధు ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే, అధికారం ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇమీడియట్ గా నేను నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి, నేను రాజకీయం కూడా సన్యాసం పుచ్చుకుంటాను కూడా మీ అందరికి కూడా మనవి చేస్తాను. ఈ ఛాలెంజ్ స్వీకరించమని మా తెలంగాణ రాష్ట్రం, మా సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రాత్రి పగళ్ళు కష్టపడి మన అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది. మీరు చూపించండి, మీ బీజేపీ రాష్ట్రాలలో రాష్ట్రంతో చూపించండి. నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నా, తప్పకుండా ఇది ఛాలెంజ్ మీరు స్వీకరించాలి. ఈ రాష్ట్రం మాదిరిగా ఏదైనా చూపించండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా మీరు అభివృద్ధి చేసి ఏదైనా అభివృద్ధి చేస్తుండ్రా మీరు చూపించాలని కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. స్వీకరించకపోతే స్వీకరించి వాళ్ళు రాజీనామా చేయాలి, వాళ్ళ ఎంపీ పదవికి వాళ్ళ పదవి దీన్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ సవాల్ స్వీకరించాలనుకోరు. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మా సీఎం మీద, సీఎం కుటుంబం మీద. ఈ సవాల్ ను స్వీకరించమను, మేము తప్పకుండా అంగీకరిస్తాను. అన్ని రాజీనామా ఇతర రాష్ట్రాలకు వెళ్తారా చూడండి. తప్పకుండా తప్పకుండా, ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి, ఇతర రాష్ట్రాలకు పోతాం తప్పకుండా. ఆడనే మేము తప్పైందని చెప్పి రాజీనామా చేసుకోండి. నువ్వు V6 కదా, ఇవన్నీ అడుగుతావన్నా. నేను అడిగిన సవాల్ ఏంటి, వాళ్ళని ఎండకొసుకొని దగ్గర వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చింది కల్లాలని. ఇప్పుడు కల్లాలు కట్టించి ఎన్ఆర్ఐజి కింద
రైతు వేదికలు కల్పించి ఇవన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఆ కల్లాల పైసలు వాపసింది 150 కోట్లు వాపసింది ఈ రైతు వేదికల పైసలు వాపసింది ఇవన్నీ మా పైసలని దేశం చెప్తుంది ఏం మర్యాద అది ఏం వాళ్ళ జేబులకు వెళ్ళిస్తురా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిస్తురా లే మోడీ ఇంట్లోకి వెళ్ళిస్తురా లే మోడీ ఇంకా ఏదైనా సొమ్ము తెచ్చిస్తుండ మోడీ ఇంకా బయటకి తెచ్చిస్తుండ అరే మన సొమ్ము మన ప్రజల సొమ్ము మన ప్రజల అభివృద్ధి దేశానికి మనం అభివృద్ధి చేసే బాధ్యత మన అందరి మీద ఉంది నువ్వు ఒక ప్రైమ్ మినిస్టర్ మా సీఎం కేసీఆర్ గారు ఒక సీఎం గారు దేశ సీఎం రాష్ట్ర సీఎం గారు ఇవన్నీ ఉన్నప్పుడు ఒకరికొకరికి లింక్ ఉంటుంది దాంట్లో భాగంగానే కళ్ళాలు ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటాం ఇప్పుడు రకరకాలుగా చెప్తూ ఇవన్నీ కూడా డబ్బులు వాపసేయండి కళ్ళాల పైసలు వాపసేయండి రైతు వేదికలు వాపసేయండి మేము ఆ పండు పై వాపసేయండి అంటే చెప్తే నువ్వు ఎందుకు ఎందుకు ఇవ్వాలి నీకు ఎందుకు ఇవ్వాలి ఇలా పెద్ద ఎత్తున మా సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మేమంతా రైతులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసింది మేము వదలం ఎందుకు మా అన్ని రాష్ట్రాలను అట్లే వాపసాడు అన్ని రాష్ట్రాలను అడుగు నువ్వు ఎందుకు అడుగుతావు వాపస్ నీకేం రేటు ఉంది డబ్బు వాపస్ అడుగుతాను నీకేం హక్కు లేదన్నా మా పైసలు మాకు ఇస్తున్నావు మేము 10 రూపాయలు ఇస్తే నువ్వు 5 రూపాయలు మాకు వాపస్ ఇస్తున్నావు 5 రూపాయలు కూడా నువ్వు వాపస్ అడుగుతావు నువ్వు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నావు నువ్వు విదేశాలకి వెళ్ళి తెప్పిస్తున్నావు పెద్ద పెద్దోళ్ళు 12 లక్షల కోట్లు బ్యాంకులనే కొట్టి ప్రజలనే కొట్టి మోసం చేసి విదేశాలకు పారిపోతారు వాళ్ళని పట్టుకునే విధి లేదు కానీ ఇప్పుడు మా రైతులకు కల్లాలకు పెట్టే పైసలు ఈ కళ్యాణ కానీ ఇవన్నిటికి పెట్టే పైసలు నువ్వు ఎట్లా వాపసు అడుగుతూ ఏ పద్ధతి అడుగుతూ కాబట్టి వచ్చేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మా సీఎం కేసీఆర్ గారు ఎవరిని వదలము మేము వచ్చేదంతా కూడా కిసాన్ ప్రభుత్వమే ఎందుకంటే రైతులను దేశమంతా కూడా భారతదేశం అంతా కూడా ఏదైతే తెలంగాణ మాదిరి ఉన్నామో తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నామో అదే పద్ధతిలో దేశంలో కూడా అన్ని రాష్ట్రాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా దేశ ప్రధాని నేను బండి సంజయ్ ఒకటే ఒక సవాల్ చేస్తాను లాస్ట్ మా తెలంగాణ రాష్ట్రం లెక్క 12,700 గ్రామాలు అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందింది తాగునీరు కానీ సాగునీరు కానీ హరితారం కానీ మన డంపింగ్ యార్డ్ కానీ గ్రేవి యార్డ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసినాం 24 గంటల కరెంట్ దేశంలో ఇంకేదన్నా రాష్ట్రంలో ఈ పద్ధతిలో అభివృద్ధి చేస్తే నేను ఇప్పుడే నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యే పదవికి బీజేపీ రాష్ట్రం పరిపాలిస్తుంది 19 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మా తెలంగాణ లెక్క అన్ని రకాలు కూడా తాగునీరు ఇవన్నీ కూడా తాగునీరు కరెంటు ఈ రైతు బంధు ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే అధికారం ఈ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇమ్మీడియట్ గా నేను నా మంత్రి పదవికి నా ఎమ్మెల్యే పదవికి నేను రాజకీయం కూడా సన్యాసం పుచ్చుకుంటాను కూడా మీ అందరికి కూడా మనవి చేస్తాను ఈ ఛాలెంజ్ స్వీకరించమని మా తెలంగాణ రాష్ట్రం మా సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రాత్రి పగళ్ళు కష్టపడి మన అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది మీరు చూపించండి మీ బీజేపీ రాష్ట్రాలలో రాష్ట్రంతో చూపించండి నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నా తప్పకుండా ఇది ఛాలెంజ్ మీరు స్వీకరించాలి ఈ రాష్ట్రం మాదిరిగా ఏదైనా చూపించండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా మీరు అభివృద్ధి చేసి ఏదైనా అభివృద్ధి చేస్తుండ్రా మీరు చూపించాలని కూడా కోరుతున్నా జై తెలంగాణ జై కేసీఆర్ స్వీకరించకపోతే స్వీకరించి వాళ్ళు రాజీనామా చేయాలి వాళ్ళ ఎంపీ పదవికి వాళ్ళ పది దీన్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ సవాల్ స్వీకరించాలనుకోరు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మా సీఎం మీద సీఎం కుటుంబం మీద ఈ సవాల్ ను స్వీకరించమను మేము తప్పకుండా అంగీకరిస్తాను అన్ని రాజీనామా చేస్తాను తప్పకుండా ఒక్క రాష్ట్రం పేరు చెప్పను ఇతర రాష్ట్రాల కోసం తప్పకుండా ఆడనే మేము తప్పైందని చెప్పి రాజీనామా చేసుకోవాలి నువ్వు V6 కదా ఇవన్నీ అడుగుతావన్నా నేను అడిగిన సవాల్ ఏంటి